హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో రవ్వ లడ్డుని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలి వీడియోలో క్లియర్గా చూపిస్తానండి అండ్ అలాగే వీళ్ళు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ కూడా క్లిక్ చేయండి ఇప్పుడు స్టవ్ మీద ఒక పాలు పెట్టుకొని అందులో ఫోర్ టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోండి ఆ తర్వాత నెయ్యి అంతా కూడా బాగా మెల్ట్ అయిన తర్వాత ఇందులో కొన్ని జీడిపప్పు పలుకుల్ని యాడ్ చేయాలి అలాగే కొన్ని కిస్మిస్ పలుకుల్ని కూడా యాడ్ చేయండి ఇవన్నీ కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు అదే పాన్లో నెయ్యి ఉంటుంది కదా దాంట్లోనే మనం ఒక కప్పు రవ్వని తీసుకొని ఫ్రై చేయాలి ఇందులోనే ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఎండి కొబ్బరి పండ్లు వేస్తున్నానండి నేను మీరు దగ్గర పచ్చి కొబ్బరి అయినా ఉంటే దాన్ని తురివి వేసుకోవచ్చు ఏదైనా సరే కొంచెం కొబ్బరిని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేయాలి సిమ్లోనే ఫ్రై చేయాలండి ఒక టెన్ మినిట్స్ పాటు సిమ్లో ఫ్రై చేయడం వల్ల రవ్వ అనేది ఈవెల్గా ఫ్రై అవుతుంది మంచి స్మెల్ వస్తుంది రవ్వ లడ్డు కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో ఒక నాలుగు యాలకల్ని దలిచి యాడ్ చేయండి అలాగే ఒక కప్పు రవ్వకి ఒక కప్పు షుగర్ని యాడ్ చే ఒక ఒక కప్పు షుగర్ తీసుకోవాలి ఆ షుగర్ని మిక్సీ జార్లో మెత్తగా పౌడర్ చేసుకొని యాడ్ చేసుకోండి ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు ఇది కంప్లీట్గా చల్లారూదండి అలాగని బాగా వేడివేడిగా ఉండకూడదు గోరువెచ్చగా ఉండాలి ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు పలుకులు అన్నిటి కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే కాచి చల్లార్చిన పాలని కూడా తీసుకోండి పాలు కూడా మరీ చల్లగా అయిపోకూడదు కొంచెం గోరువెచ్చగా ఉండాలి అలాంటి పాలను తీసుకొని కొంచెం కొంచెం యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇందులో ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ పాలకంట కూడా ఎక్కువ పట్టవండి కొంచెం షుగర్ ఉంటుంది కదా మనం షుగర్ పౌడర్ వేసాం కాబట్టి ఆ మాయిశ్చర్ ఉంటుంది కాబట్టి కొంచమే సరిపోతాయి చూసుకోండి నేను మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత మనం మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోవడమే అంతే అండి ఎంతో రుచికరమైన రవ్వ లడ్లు రెడీ అయిపోయాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని టేస్టీ అండ్ సూపర్ క్విక్ రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసినట్లయితే వెంటనే నేను ఆ వీడియో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి రవ్వ లడ్డు ఓల్డ్ రెసిపీ అయినా సరే ఇల్ ఇలా చేసుకుని నేను చెప్పిన ప్రాసెస్లో మీరు చేసుకొని తిన్నట్లయితే అస్సలు విడిచిపెట్టారండి అన్ని లడ్డూలు మీకే కావాలి అంటారు అంత టేస్టీగా అంత ఏబీగా ఉంటాయి చివరిలో మీకు లడ్డు కట్టడానికి కొంచెం పొడిగా అయిపోతుందండి రవ్వ అనేది అప్పుడు మరి కొంచెం పాలను యాడ్ చేసుకొని మనం ఉండలు చేసి పెట్టుకోవడమే అంతే అండి ఇవి కొంచెం చల్లగా అయ్యాయి అంటే ఒక వన్ అవర్ తర్వాత అలాగా కొంచెం గట్టి పడతాయి ఆ తర్వాత మనం ఎయిట్ ఎయిట్ బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తినచ్చు ఎవరైనా ఇంటికి రిలేటివ్స్ వచ్చినా కూడా వెంటనే క్విక్గా చేసి పెట్టే రెసిపీ అండి ఇది చాలా టేస్టీగా ఎమ్మీ ఎమ్మీగా ఉంటుంది ఇంకెందుకు కాలేసి మీరు కూడా ట్రై చేసేయండి వెంటనే వెళ్ళి దానికంటే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్